వీడియో చూస్తురు గాని లైక్ చేయసలేరు ఎందుకు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఏం చేస్తురు నానా హాయ్ చెప్పండి నానా హాయ్ చెప్పండి మమ్మీ హాయ్ చెప్ హాయ్ ఫ్రెండ్స్ అనండి హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ పాలు నాయనావా మా హాయ్ ఏం చేద్దాం నాయన ఈరోజు చేయం దగ్గర టమాటాలు దింపుదాం పరిజా టమాటాలు దింపుదామా మార్కెట్ తీసుకోవడానికి అంగడికి అంగడి ఆడైతుంది మార్కెట్ కూడా ఈరోజు ఆదివారం కదా వద్దునే బాగానే రేపు మన ఊరు అంగళ్ళ అన్ని టమాటాలు పోగానైనా పోవని పోవు ఒక బాక్స్ రెండు బాక్సులు అయితేనే పోతాయి ఈరోజు దింపి సాయంత్రం మార్కెట్ కొనవద్దామా రేపు మార్కెట్కి సాయంత్రం పోవాలి మార్కెట్ సాయంత్రమే కొనవద్దామా ఈరోజు ఏం చేస్తారు స్వప్న విజయ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టిఫిన్ అయిపోయిందా విజయ్ ఏం చేస్తుంది తిన్నారా మీరు చేన్ దగ్గరికి వెళ్ళినాకనే తింటారా చేన్ దగ్గరికి వెళ్ళినాకనే తింటారా అయిపోలే విజయ్ బట్టలు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ హరికృష్ణ వ్లాగ్స్ ఈరోజు అయితే సండే అందరికి హ్యాపీ సండే ఏం చేస్తారు నాయనా చేన్కి వెళ్ళడమేగా మా అమ్మ కూడా ఈరోజు చేన్కి వస్తుంది కూసా ఆటోలో చేన్కు రాక చాలా రోజులు అవుతుంది అమ్మ అట్లా అని ఈరోజు వస్తుంది చూద్దామని కొన్ని టమాటాలు కూడా దింపెట్టి ఉన్నాయి ఈరోజు మార్కెట్ తీసుకోవాలి తీసుకో భూజోన్ అలా తీసుకో మళ్ళా కవర్లో పోసుకుంటావా అట్లా తీసుకుంటావా డబ్బాతో తీసుకో అది యూజ్ లేదు బకెట్లు టమాటాలు దింప తీసుకోపో తైదాలు కొన్ని తీసుకోపో కోలకు కావాలి తీసుకో కొన్ని వద్దానైనా మనకు సరిపోవా అంబల్కి ఈరోజు చేసుకో శివానైనా తైదాలు తైదాలు జొన్నలు రేపటి నుంచి అమ్మ రేపటి నుంచి అంబలమ్మా ఇలా గాయానికి రాదమ్మా నువ్వే గాయమ్మా పొద్దున్న రేపు పొద్దున్న అంబాలి ఒకసారి చూస్తే కాస్త రాలే కానీ ఈరోజు కలిపెట్టు ద్వారా అదే అన్నం గంజి బియ్యం కడిగిన వాటర్ గంజి అన్నీ కలుపుతారు కదా సాయంత్రం మర్చిపోకుండా అవన్నీ పులియే పెట్టాలి ఒక దాంట్లో కుండలో పెడితే బాగవుతుందేమో కుండలు లేవు కదా కుండ లేదు కదా అసలే లేదు దేంట్లో స్టీల్ దాంట్లో అయినా సరే కానీ జాగ్రత్త క్యాప్ పెట్టాలి పోసి పెట్టుకొని అట్లయితే బాగా పులిస్తే మంచిగా టేస్ట్ అవుతుంది కా మా అంబల్లి నీకు చెప్పులు తీసుకున్నావా పన్నెండా మొన్న అన్నీ వెళ్ళినాయి కదా మొన్నట మమ్మీ నువ్వు తిన్నావు అన్నం తిన్నావా మమ్మీ తిన్నావు అన్నం తిన్నావా తిన్నావా బాయ్ చెప్పు చలిపోవానా అట్లా బాక్స్ అడ్డం పడతాయి తమ్ముడు ఉన్నాడు కదా ఓన్లీ చిలుకు మాత్రం పెట్టు గడే మాత్రం పెట్టేసి అవుతాలా ఆ కటన్ క్లోజ్ డోర్ల దగ్గర క్లోజ్ నిండుగా క్లోజ్ అవుతారు సార్ ఓకే ఇంకేం లేవు అన్ని లాక్లు పెట్టే ఉన్నాయి కదా వెళ్ళడమేనా ఇచ్చేసి కూర్చోను ముంగల కూర్చుటో పక్కన స్టార్ట్ చేయి బావా అది బయటికి ఆటో పోదాం ఉన్నాయి మామ చెప్పులు పిల్లలకు దా గేట్ పెట్టు
मम्मी दिगुरा वारो दिगुरिया दिगुरा राय पेट्टु अगो अक्कड पक्कको उंटायि सारे उंडनि दिग्या चेन के वा अगो तात कटेशा लेदा जाली फस्ट कीसा पैन दिये मम्मी ఎజ్జె దంపుకుందా బోర్ దగ్గరికి వాటర్ తీసుకొస్తా అన్నం తిందామంగ ఆ తీసుకొస్తా బావా ఉండన్న నాయన అన్నం తిన్న తర్వాత కోలని బయటికి వదులుదాం కడుకోవడానికి వస్తాయి కదా తాగే వాటర్ తీసుకురా బోర్ దగ్గరికి కింద ఒరిచేన్లో विजय अच्छे शेड क्लीन अन्न तक मम्मी नवे नी बटल अंदर के ना सर अम्मक भयम वाटर दीवाना एड ना उल इन मूताल कटे ना तात तो इड़ मन तल मम्मी एक् तोलको मन पोत मम्मी मम्मी नीन एवरेको सर पेद मम्मी वाटर देस्तदी रामा इन पटक पोता मा बाबा अयिते उय्याल ऊतुन्नाडु एप्पुडु उय्यालने ऊतुतादु चेनुको चेस्ते नाना मूतलैंदि गा नाना उय्याल नीकु मल्लेट्ला चेप्पु मेमु लोपलिकि కాదు నానా మేము లోపలికి కరెక్ట్ గాని మేము లోపలికి బయటికి రావడానికి ఇబ్బంది అవుతది కదా నువ్వు ఉయ్యాల అవుతుంటే కదా మరి ఎట్లాట్లా చేసి తీయాలి కదా కొద్దిసేపు బంద్ చేసి విజయ పెండ వేసి పెట్టుకుంటా వా గంపల సాంపి కోసం మానా రేపు సోమవారం కదా సాంపి చల్లడానికి వేసి పెట్టుకో చేతోడి తీసుకోవాలి శాంతి కంట మనం ఉంగల ఉండాలి ఇంకా చేన్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ తినిపిస్తా ఏంట్రా అన్నం ఆ yes మమ్మీ కార అన్నం అది చెంచెల చిన్నాయి మమ్మీ మమ్మీ టిఫిన్ కటర్లో అన్నం తిను అగో చిన్న గిన్నెల అన్నం అమ్మ దగ్గర కూర్చో అమ్మ దగ్గర కూర్చో వర్ను తినవా కూర్చోటలే वा क्या पेट्कट्रा लोपल ने भरीदरा अम्म के कोई वाटर इरा धूप इंटर कल धूप एंड अंत कड़ता
ఎండక అసలు అన్నం తినబుద్ధి కాదు తెలుసారా వాటర్ తాగే ఉండాలనిపిస్తుంది అవును నీళ్ళ విలువ అనేది ఎండగాలమే తెలుస్తుంది తెలుసా అరే నీళ్ళ విలువ ఎండగాలమే తెలుస్తుంది తెలుసా వర్షాకాలం చలికాలం నీళ్ళని అంత పట్టించుకోం ఏ తాగుతాం కానీ పట అనిపిస్తుంది కానీ ఎండగాలం వస్తే తెలుస్తుంది వాటర్ కావాలి అనిపిస్తుంది కదామా నీళ్ళ విలువ ఎండగాలం వస్తేనే తెలుస్తుంది కదామా ఇక చేన్ దగ్గర అయినా సరే నీళ్ళు ఎండగాలం అయితేనే ఇబ్బంది అవుతుంటాయి అమ్మలు తాగితే కొంచెం ఆరామ్స్ ఉంటుంది కొద్దిగా చలువ కాబట్టి కడుపులో కూడా కొంచెం మనకి ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది నువ్వే వేసుకుంటున్నావు అమ్మ మమ్మీని వేసుకోవడానికి వస్తుంది అసలు నాకా ఏం కర్రీరా గోకెరకాయ కదా అమ్మా గోకెరకాయకు బెండకాయకు టూ మచ్ రేట్ అయినామా ఇప్పుడు ఏ కూరగాయలకు లేదు అసలు బెండకాయ 100 రూపాయల కేజీ 80 రూపాయల కేజీ అమ్ముతురమ్మా నాన్న నువ్వు ఉయ్యాలు వద్దు లోపల అన్నం తింటున్నాం అగో తలుగుతావు పిన్నికి తలుగుతావు కదా పని చేయ ఉయ్యాల పని నీకు అన్నం అది నికి కల్పిస్తున్నావు నికి ఈరోజు స్కూల్ అయినందుకు నీకు మంచిగా ఉంది కానా కదా స్కూల్ ఉంటే బాగుంటుందా స్కూల్ లేకపోతే బాగుంటుందా అన్న నీకు అసలు స్కూల్ లేకుండా బాగుంటా ఎట్లన్నా అట్లా చేస్తే స్కూల్ ఎంత బాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్ ఉంటారు స్కూల్లో టీచర్లు సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు ఉంటారు కదా టీచర్లు కథలు చెప్తుంటారు పాఠాలు అన్నీ చెప్తుంటారు కదా ఫ్రెండ్స్ అందరు దొరుకుతారా సండే రోజు కనిపించారు కదా ఎవరు స్కూల్లో మోటపాతులు రావానా టీవీలో అందుకోసమనే స్కూల్ లెక్టే బాగుంటుంది అని ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు ఎట్లన్నా అట్లా చేస్తే స్కూల్ బాగుంటుంది అన్న స్కూల్కి వెళ్ళి వచ్చినాక వండుకోడు కామా టీవీ చూడు నేను మళ్ళా మళ్ళా తలుగుతున్నా కామా టీవీ చూడకరా అని అందుకని కొద్దిగా తగ్గిస్తున్నాడు టీవీ చూడకుండా అట్లనే నిద్రపోయాను అవును కొద్దిగా హెల్త్ కూడా ఆయనకి అంత కండిషన్లో లేదమ్మా జ్వరం వచ్చింది కదా నిన్న మొన్న మధ్యలో కొద్దిగా ఏదంటే నార్మల్గా ఉన్నాడు రేపు అంబాలి మంచిగా కాసుకోవాలి తినమ్మా ఈరోజు వీడియో అయితే ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్.